భారత న్యాయ సంహిత చట్టంలో కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు చేస్తున్న ఆందోళన ఉత్తరప్రదేశ్లో ఉద్రిక్తతలకు దారితీసింది. మైన్పురిలో హైవేను దిగ్బంధించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు పోలీసులు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రక్ డ్రైవర్లు నిరసన బాట పట్టారు. లారీలు, ట్రక్కులు, ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రవాణా స్తంభించడంతో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందనే వార్తలు వెల్లువెత్తాయి. దీంతో పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు వాహనదారులు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల బంకుల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ముంబైలో కూరగాయల మార్కెట్స్లోనూ రద్దీ పరిస్థితి కనిపించింది. అరే,